దుమ్మగూడ మండలం లక్ష్మీనగరంలో తునికాకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సాక్షిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదం వీరయ్య వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో విప్ రేగా కాంతారావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రాచలంలో వచ్చే ఎన్నికల్లో గెలవపోయేది తామేనని కాంతారావు చెప్పారు. అయితే ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ ప్రచారం ఏంటంటూ భద్రాచలం ఎమ్మెల్యే పోదం వీరయ్య అడ్డుకున్నారు. దీంతో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ రేఖ కాంతారావు, పోదెం వీరయ్య వాదులాడారు. ఇద్దరికీ సర్ది చెప్పేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. దీంతో మంత్రి అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్, ఫారెస్ట్ అధికారులు కలిసి ఎమ్మెల్యేలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్టేజ్ పైన కూర్చోవడం కూడా మరో వివాదంగా మారింది. కూర్చోండి.